హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసినటువంటి గురుకుల నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ అయితే ప్రతిరోజు మీ ఈ ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది తాజాగా క్రాఫ్ట్ టీచర్ సంబంధించిన వీడియో అయితే చేయడం జరిగింది దానికి సంబంధించి బ్రేకప్ వేకెన్సీ లిస్ట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసినటువంటి గ్రూపుల నోటిఫికేషన్ సంబంధించి క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు సంబంధించి ఎనభై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు క్లియర్గా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది దానికి సంబంధించిన బ్రేకప్ లిస్ట్ ఏ విధంగా ఉందో ఇక్కడ క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్లయితే మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించి మొత్తం టోటల్గా ఎనభై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా ట్రిప్ వెల్లడించింది దీనికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ట్రాఫ్ టీచర్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్ ఫర్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఇక్కడ క్లియర్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే టీటీడబ్ల్యూఆర్ఈఏఎస్ సంబంధించి తెలంగాణ ఇక్కడ చూడొచ్చు రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైస్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి వివిధ జోన్ల వారిగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి అయితే క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ ఇక జోన్ వన్ సంబంధించి ఓసీలో జనరల్ కేటగిరీ సంబంధించి ఎలాంటి వేకెన్సీస్ అయితే లేవు ఫ్రెండ్స్ నేనైతే ఇంకా వీడియో లేట్ చేయకుండా కేవలం ఎన్ని పొజిషన్లు ఉన్నాయో ఉన్న వాటిని అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇక చూసినట్లయితే జోన్ వన్ సంబంధించి ఎలాంటి వేకెన్సీ అయితే లేదు అలాగే జోన్ టూ సంబంధించి ఓసీ కేటగిరీలో అలాగే ఉమెన్లో ఓసీ కేటగిరీలో ఉమెన్స్ కేటగిరీ సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉండడం జరిగింది టోటల్గా ఒక వేకెన్సీ అలాగే జోన్ త్రీ సంబంధించి ఓసీ కేటగిరీలో అలాగే ఓసీ కేటగిరీలో అలాగే ఉమెన్ సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉండడం జరిగింది ఇందులో మొత్తం టోటల్గా ఒక వేకెన్సీ ఉంది జోన్ ఫోర్ సంబంధించి ఓసీ కేటగిరీలో జనరల్ కేటగిరీ సంబంధించి ఒకటి ఉమెన్ కేటగిరీ సంబంధించి ఒకటి అలాగే ఎస్సీ క్యాన్ ఎస్సీ కేటగిరీలో ఉమెన్ కేటగిరీ సంబంధించి ఒక వేకెన్సీ మొత్తం జనరల్ సంబంధించి ఒకటి ఉమెన్ సంబంధించి రెండు వేకెన్సీస్ అయితే ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మొత్తం గ్రాండ్గా టోటల్గా త్రీ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది అలాగే జోన్ ఫోర్త్ సం ఫిఫ్త్ సంబంధించి ఓసీ కేటగిరీలో అలాగే ఉమెన్ సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉండడం జరిగింది మొత్తం టోటల్గా ఒక వేకెన్సీ అయితే ఉండడం జరిగింది అలాగే జోన్ సిక్స్త్కి సంబంధించి ఓసీ కేటగిరీలో ఉమెన్ సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉండడం జరిగింది టోటల్గా ఒక వేకెన్సీ అయితే ఉండడం జరిగింది అలాగే జోన్ సెవెంత్కి సంబంధించి ఓసీ కేటగిరీలో ఉమెన్ సంబంధించి ఒక వేకెన్సీ అలాగే టోటల్గా మొత్తం ఒక వేకెన్సీ అయితే కలిగి ఉండడం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక మీరు ఒకసారి కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే ఓసీ సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉండడం జరిగింది జనరల్ సంబంధించి ఉమెన్ సంబంధించి ఆరు వేకెన్సీలు అలాగే ఈడబ్ల్యూస్ సంబంధించి ఎలాంటి వేకెన్సీ అయితే లేదు అలాగే ఎస్సీ సంబంధించి జనరల్ ఎలాంటి వేకెన్సీ లేదు ఉమెన్లో మాత్రం ఒక వేకెన్సీ అయితే ఉంది అలాగే ఎస్టీ సంబంధించి ఎలాంటి వేకెన్సీ అయితే లేదు అలాగే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ పిహెచ్ అండ్ స్పోర్ట్స్ అండ్ ఎక్స్ మ్యాన్ సంబంధించి ఎలాంటి వేకెన్సీ అయితే లేదు మొత్తం జోన్లు కలిపి జనరల్ కేటగిరీ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ఉమెన్లో ఏడు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది టోటల్గా ఎనిమిది వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఫర్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి అలాగే గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి సేమ్ డిపార్ట్మెంట్లో ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించి సొసైటీ చూసినట్లయితే టీటీడబ్ల్యూఆర్ఈఏఎస్ క్రాఫ్ట్ టీచర్ ఉమెన్ సంబంధించి మొత్తం ఎయిర్ జోన్లకు సంబంధించి ఓసీ కేటగి ఓసీ కేటగిరీలో ఉమెన్ సంబంధించి చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి దాదాపు అందరు ఉమెన్ టీచర్ సంబంధించి అయితే ఉండడం జరుగుతుంది ఇందులో జోన్ వన్ చూసినట్లయితే ఓసీ కేటగిరీ సంబంధించి ఉమెన్ ఒకటి ఈడబ్ల్యూ సంబంధించి ఎలాంటి వేకెన్సీ లేదు అలాగే ఎస్సీ సంబంధించి ఒక వేకెన్సీ ఎస్టీకి జీరో బీసీఏ జీరో బీసీబీ జీరో బీసీసీ జీరో బీసీడీ జీరో అంటే ఎలాంటి వేకెన్సీ అయితే లేదు టోటల్గా రెండు వేకెన్సీస్ అయితే జోన్ వన్ నుంచి ఉండడం జరిగింది జోన్ టూ సంబంధించి ఓసీ కేటగిరీలో రెండు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది అలాగే ఎస్సీకి సంబంధించి ఒక వేకెన్సీ ఉండడం జరిగింది టోటల్గా ఇక్కడ బీసీఏ సంబంధించి కూడా ఒక వేకెన్సీ ఉంది టోటల్గా నాలుగు వేకెన్సీస్ అయితే కలిగి ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు జోన్ త్రీ సంబంధించి ఓసీ కేటగిరీలో ఒక వేకెన్సీ అలాగే ఎస్సీ కేటగిరీలో ఒక వేకెన్సీ బీసీఏ సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉండడం జరిగింది టోటల్గా రెండు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది అలాగే జోన్ త్రీ సంబంధించి రెండు వేకెన్సీలు అలాగే జోన్ ఫోర్ సంబంధించి ఎస్సీ ఓసీ కేటగిరీలో రెండు ఎస్సీ కేటగిరీలో ఒకటి ఉండడం జరిగింది టోటల్గా మూడు వేకెన్సీస్ అయితే ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అలాగే జోన్ ఫోర్త్ సంబంధించి ఓసీ కేటగిరీ సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక మొత్తం టోటల్గా చూసినట్లయితే ఓసీ కేటగిరీ సంబంధించిన ఉమెన్ కేటర్ క్యాడర్ సంబంధించి తొమ్మిది వేకెన్సీస్ అయితే ఏడు జోన్లో కలిపి ఉండడం జరిగింది అలాగే ఎస్సీ సంబంధించి ఆరు వేక్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది బీసీఏ సంబంధించి ఒక వేకెన్సీ ఇక్కడ టోటల్గా చూసినట్లయితే జోన్ వన్ సంబంధించి రెండు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది వివిధ క్యాడర్ల వారిగా జోన్ టూ సంబంధించి నాలుగు వేకెన్సీస్ మొత్తంగా జోన్ త్రీ సంబంధించి రెండు జోన్ ఫోర్త్ సంబంధించి మూడు జోన్ ఫిఫ్త్ సంబంధించి ఒకటి జోన్ సిక్స్త్ సంబంధించి రెండు జోన్ సెవెంత్ సంబంధించి రెండు వేకెన్సీస్ టోటల్గా సిక్స్టీన్ వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా అయితే ఒకసారి అయితే గమనించవచ్చు ఫ్రెండ్స్ బ్రేక్ అప్ వేకెన్సీ పొజిషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ క్రాఫ్ట్ టీచర్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్ సంబంధించి ఎంజేపీ బీసీ అంటే మహాత్మా జ్యోతిరావు పూలే సంబంధించిన బీసీ వెల్ఫేర్స్ అయితే ఉంటారు కదా అందులో పనిచేయడానికి సంబంధించిన క్రాఫ్ట్ టీచర్ సంబంధించి బాయ్స్ ఇన్స్టిట్యూషన్స్లో ముప్పై గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్లో ముప్పై టోటల్గా అరవై వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు దీనికి సంబంధించిన బ్రేకప్ పొజిషన్ చూసినట్లయితే జోన్ వన్ సంబంధించి ఓసీ కేటగిరీలో జనరల్లో ఎలాంటి వేకెన్సీ లేదు ఉమెన్ కేటగిరీ సంబంధించి ఒక వేకెన్సీ అలాగే ఫ్రెండ్స్ ఇక డైరెక్ట్గా గ్రాండ్ టోటల్ అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ జనరల్ ఉమెన్ అండ్ గ్రాండ్ టోటల్ సంబంధించి జోన్ వారిగా ఇక్కడ జోన్ వ వన్ సంబంధించి జనరల్లో ఎలాంటి వేకెన్సీ లేదు ఉమెన్ క్యర్ సంబంధించి రెండు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది టోటల్గా రెండు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది జోన్ టూ సంబంధించి జనరల్లో ఒక వేకెన్సీ అలాగే ఉమెన్ సంబంధించి మూడు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది టోటల్గా నాలుగు వేకెన్సీస్ అయితే కలిగి ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు జూన్ త్రీ సంబంధించి జనరల్లో రెండు ఉమెన్లో మూడు మొత్తం టోటల్గా ఐదు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది అలాగే జూన్ ఫోర్త్ సంబంధించి జనరల్లో ఎలాంటి సారీ జనరల్లో ఒక వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీ సంబంధించి రెండు వేకెన్సీస్ టోటల్గా త్రీ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది అలాగే జూన్ ఫోర్త్ ఫిఫ్త్ సంబంధించి జనరల్లో ఒకటి ఉమెన్ తరం సంబంధించి మూడు వేకెన్సీస్ అయితే ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు టోటల్గా నాలుగు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది అలాగే జోన్ సిక్స్త్ సంబంధించి జనరల్లో మూడు ఉమెన్ కేటగిరీ సంబంధించి ఐదు వేకెన్సీస్ టోటల్గా ఎనిమిది వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు జోన్ సెవెంత్ సంబంధించి జనరల్లో ఒకటి ఉమెన్ కేటగిరీ సంబంధించి మూడు టోటల్గా నాలుగు వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్గా ఒక వేకెన్సీ మాత్రం పిహెచ్ క్యాండిడేట్ సంబంధించి ఉమెన్ కేటగిరీ సంబంధించి అయితే ఉండడం జరిగింది ఇక్కడ అయితే చూడొచ్చు మీరు గమనించవచ్చు వన్ విహెచ్ అంటే వర్చువల్ హ్యాండిక్యాప్ట్ సంబంధించి ఒక వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా ఇక్కడ చూడ చూడనేకైతే చూడొచ్చు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక ఆ ఖాళీగా ఉన్న పోస్ట్ వచ్చేసి సిక్స్త్ జోన్ సంబంధించి అయితే ఉండడం జరిగింది సిక్స్త్ జోన్ సంబంధించిన ఈ జోన్లకు సంబంధించిన ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక చిన్న పాపప్ రావడం జరుగుతుంది ఏ జోన్కు ఏ డిస్టిక్ ఉంటుందో దానికి సంబంధించి ఒక ఒకసారి అయితే మీకు అయితే ఐడియా కోసం అయితే ఒక చిన్న పాపప్ అయితే ఇక్కడ అయితే రావడం జరుగుతుంది ఒకసారి అయితే గమనించండి ఫ్రెండ్స్ ఇక జనరల్ కేటగిరీ సంబంధించి మొత్తం ఏడు జూన్ల వారిగా తొమ్మిది వేకెన్సీస్ అలాగే ఉమెన్ కేటగిరీ సంబంధించి ఇరవై ఒక్క వేకెన్సీస్ గ్రాండ్ టోటల్గా మొత్తం ముప్పై వేకెన్సీస్ అయితే ఇక్కడ బాయ్స్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి అయితే ఉండడం జరిగింది ఇక గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి జూన్ వన్ సంబంధించి మూడు వేకెన్సీస్ అయితే ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు జోన్ టూ సంబంధించి రెండు వేకెన్సీలు అలాగే జోన్ త్రీ ఏడు జోన్ ఫోర్ ఐదు జోన్ సిక్స్త్ మూడు సారీ ఫ్రెండ్స్ జోన్ ఫిఫ్త్ మూడు జోన్ సిక్స్త్ ఆరు అలాగే జోన్ సెవెంత్ వచ్చేసి ఫోర్ టోటల్గా థర్టీ వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్గా మోస్ట్ ఆఫ్ ది పోస్టులు వచ్చేసి ఓసీ కేటగిరీ ఉమెన్ కేటగిరీ సంబంధించి ఫిఫ్టీన్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఫ్రెండ్స్గా ఈ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి మొత్తం ఒక మూడు వేక్ మూడు పో పోస్ట్లు వచ్చేసి విహెచ్ క్యాండిడేట్స్కి అయితే ఉండడం జరుగుతుంది అది ఏ ఏ జోన్లో ఉన్నదో ఒకసారి అయితే చూద్దాం జోన్ త్రీ సంబంధించి ఒక వేకెన్సీ జోన్ ఫోర్ సంబంధించి ఒక వేకెన్సీ అలాగే జోన్ సిక్స్త్కి సంబంధించి ఒక వేకెన్సీ టోటల్గా మూడు వేకెన్సీస్ అయితే ఫిజికల్ హ్యాండికాప్కి సంబంధించి అయితే ఉండడం అయితే జరిగింది ఫ్లెన్స్ ఇక బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ క్రాఫ్ట్ టీచర్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి టీఆర్ఏఎస్ ఉమెన్ సంబంధించిన ఒకసారి అయితే చూద్దాం ఉమెన్ సంబంధించి ఇక్కడ చూసినట్లయితే జోన్ వన్ సంబంధించి ఎలాంటి వేకెన్సీ అయితే లేదు జోన్ టూ సంబంధించి ఎలాంటి వేకెన్సీ లేదు జోన్ త్రీ సంబంధించి రెండు వేకెన్సీలు అలాగే జోన్ ఫోర్ సంబంధించి ఒకటి జోన్ ఫిఫ్త్ సంబంధించి సున్నా జోన్ సిక్స్త్ సంబంధించి ఒకటి జోన్ సెవెంత్ సంబంధించి సున్నా టోటల్గా ఇక్కడ వారి కేటగిరీ వారి వారిగా చూసుకున్నట్లయితే ఓసీ సంబంధించి మూడు వేకెన్సీలు ఈడబ్ల్యూఎస్ ఎలాంటి వేకెన్సీ లేదు ఎస్సీ సంబంధించి ఒకటి ఎస్టీ సంబంధించి ఎలాంటి వేకెన్సీ లేదు ఇక్కడ గ్రాండ్ టోటల్గా నాలుగు వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా చూడ మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు అయితే తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్